సీఎం జగన్ ప్రతిపక్ష నేత చంద్రబాబులు రాష్ట్రానికి రాహుకేతువులా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. కడప నగరంలో పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజధాని విషయంలో టీడీపీ వైసీపీ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు జరిగారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మిస్తారంటూ బాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తే జగన్ మూడు రాజధానులంటూ అరచేతిలో కైలాసం చూపిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. రాజధాని మార్పు చేయాలని భావిస్తే ప్రజాభిప్రాయ సేకరణ కోసం శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. నాడు వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మార్పు చేస్తారని ప్రచారం తిప్పికొట్టి ఎన్నికల్లోకి ఎలా వెళ్లరంటూ నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు, గత ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్రానికి రాహువు కేతువులుగా తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారేమో గత 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తా, అంతర్జాతీయ నగరానిగా చేస్తా అని అరచేతిలో వైకుంఠం చూపించాడు 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఒక రాజధానికే దిక్కు దివానం లేదు, మూడు రాజధానులు నిర్మిస్తా అని చెప్తూ అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాజధాని మార్పు అనేది ఒక చారిత్రక తప్పిదం. రాజధాని మార్పు అనే ఆలోచన ఒక పిచ్చి తుగ్లక్ ఆలోచన. నిజంగా జగన్